సింగరేణి కాలనీలో గత 7వ తారీఖు నాడు మానభంగం మరియు హత్యకు గురైన చిన్నారి చైత్ర వారి కుటుంబాన్ని పరామర్శించడానికి బహుజన సమాజ్ పార్టీ తరపున నేను మా హైదరాబాద్ బహుజన సమాజ్ పార్టీ సభ్యులందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. చాలా బాధగా ఉంది, చాలా ఆవేదనగా ఉంది, చాలా కోపంగా కూడా ఉంది. ఎందుకంటే ఈ పేద ప్రజల జీవితాల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదని, సంఘటన జరిగి 4 రోజులు అవుతున్నా మరి సంబంధిత శాఖ మంత్రి కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మరి పురపాలక సంఘ శాఖ మంత్రి కానీ ఎవ్వరు కూడా ఇక్కడికి రాకపోవడం, ఎవరు కూడా ఈ కుటుంబాన్ని పరామర్శించకపోవడం అనేది చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇంత ఘోరమైన అమానవీయమైన చర్య జరిగినప్పుడు మరి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చీమ కొట్టినట్టుగా లేదన్న విషయం చాలా అంటే చాలా బాధ అనిపిస్తున్నది. అదే విధంగా ఈ కాలనీలో తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ జీవన విధానం వాళ్ళు వచ్చిన ఇక్కడికి వచ్చిన నేపథ్యం అంతా కూడా చాలా నిజ గుండెలు పిండేసినట్టుగా ఉంది. మరి ఎక్కడో నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేవరకొండ ప్రాంతంలో నక్కలగండి ప్రాజెక్టుకు ముంపు గురై 5 ఎకరాలు పోగొట్టుకొని మొత్తం కూడా తనకున్న భూమి అంతా కూడా పోగొట్టుకొని సో ఈరోజు బతుకు తెరువు కోసం ఇక్కడికి రాజు అనే వాళ్ళ అమ్మాయి తండ్రి ఇక్కడికి రావడం జరిగింది. రోజు ఆటో నడుపుకుంటూ తండ్రి రోజుకు 600 రూపాయలు మాత్రమే సంపాదిస్తాడు. వాళ్ళ ఇంటిని కూడా చూసినా నేను, కేవలం రేకుల షెడ్డు, ఒక 5 ఎకరాల ఆసామి ప్రభుత్వంలో మరి భూమి కూడా పోగొట్టుకొని సో ఈరోజు ఈ రేకుల షెడ్డులో బతికే దుస్థితి అనేది వచ్చింది. అదేవిధంగా మరి అమ్మాయి 3 గంటలు మా ప్రాంతంలో కిడ్నాప్ అయిన విషయం మరి తల్లిదండ్రులు తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు. మరి పట్టపగలే 3 గంటల్లో ఒక బిడ్డ కిడ్నాప్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, తర్వాత వాళ్ళందరూ మరి పెట్రోలింగ్ ఎక్కడున్నది, తర్వాత చాలామంది కాలనీ వాసులు అక్కడ లోపలికి పోయినప్పుడు ఏం చెప్తున్నారంటే సాయంత్రం 5 కాగానే 6 కాగానే ఇక్కడ ఓపెన్గా గంజాయి లేకపోతే లిక్కరు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు, రకరకాల బ్రాండ్స్ లిక్కర్ అమ్ముతున్నారు, చాలామంది కూడా మత్తులో ఉంటున్నారు. ఈ మత్తులో ఉన్న ఈ వ్యక్తులను చూసి ప్రజలందరూ కూడా బిక్కు మంటుకు బతుకుతున్నారు. మరి చాలా సేఫ్ తెలంగాణ అంటున్నాము, అదంటున్నాము, మరి ఎక్కడ పోయింది, ఇక్కడ పెట్రోలింగ్ ఎందుకు జరగడం లేదని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఎవడైతే నిందితుడు ఈ దుర్మార్గం చేసిందో వాడు ఇంతవరకు కూడా దొరకకపోవడం అనేది చాలా చాలా ఘోరమైన విషయం. మరి మీకు రకరకాల జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారు, ఆ తీన్మార్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఆ తెలివెలుగు రఘును అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళనేమో అరెస్ట్ చేస్తున్నారు. ఇంత ఘోరమైన దుర్మార్గం, ప్రజల మాన ప్రాణాలతో ఆడుకుంటున్న దుర్మార్గులను వీళ్ళని మాత్రం మీరు ఇంతవరకు పట్టుకోలేకపోతున్నారు. వీళ్ళని అర్జెంటుగా ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వాళ్ళని అర్జెంటుగా వాడిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టు